హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పిన కిషన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా హోలీ సూపర్ గా ఆడుకున్నారు అని కామెంట్స్ లో చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేము కూడా సూపర్ గా సెలబ్రేట్ చేశాం ఈ ఇంకా ఆ రోజైతే బ్లాగ్ అక్కడితోనే ఏం చేసేసాను ఇంకా నేను తర్వాత ఏం షూట్ చేయలేదు ఫుల్ ఫ్యామిలీతో స్పెండ్ చేశాను అనమాట ఇంకా ఇవాళ వచ్చేస్తే ఇది ఒక సాటర్డే బ్లాగ్ అనమాట అంటే ఎస్టర్డే బ్లాగ్ మీకు సండే వస్తుంది సో హ్యాపీ సండే కూడా నేను ఏం చేస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ అయితే మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేశాను కాబట్టి పాలు వెయిట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే దోశ అనుకుంటున్నా నిన్న నైట్ రుబ్బి పెట్టేశాను పల్లి చట్నీ చేసేస్తా పిల్లలకి ఫాస్ట్ గా పంపించాలి కాబట్టి ఫటాఫట్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టి పంపించేసి రాఘవ్ గారు కూడా ఈరోజు లంచ్ బాక్స్ తీసుకెళ్ళను మెల్లగా వెళ్తాను అన్నారు ఇంకా నేను పూజ అయితే వేసేసుకొని ఫస్ట్ పిల్లలకి దోశ ఇచ్చేస్తా పల్లి చట్నీ దోశనే కాబట్టి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే హాఫ్ డే స్కూల్స్ వల్ల ఒక అంటే హడావిడి ఉండదు లంచ్ బాక్స్ టెన్షన్ అయితే ఉండదు వాళ్ళకి జస్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టి స్నాక్స్ అది పెట్టిస్తే పని అయిపోతుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమో అబ్బా పిల్లలు హాఫ్ డే నుంచి వస్తున్నారు అసలు పనే తీరట్లేదు అనిపిస్తుంది అంటే రాఘవ గారికి అసలు లేట్ వెళ్తారు కదా ఆఫీస్ కి తనకి లంచ్ బాక్స్ కొంచెం లేట్ గా వీళ్ళు వెళ్ళిన తర్వాత చేస్తా అప్పుడేంటంటే ఎయిట్ థర్టీ కల్లా వీళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు కాబట్టి ఇంకా వంట అంతా అయిపోయి ఒక నైన్ టు నైన్ థర్టీ కల్లా ఇక్కడ కిచెన్ లో అంతా పనంతా అయిపోతుంది ఇప్పుడు అలా అనిపించట్లేదు కొంచెం ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అట్లా లేట్ అవుతుంది అనిపిస్తుంది మీకు పిల్లలు హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం పని లేట్ అవుతుంది అనిపిస్తుందా లేదా అదే నాతో కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి వంట విషయానికి వస్తే మళ్ళీ అందరికి ఇష్టమైన ఐటెమ్స్ చేయాలి పిల్లలు ఇంటి దగ్గర ఉంటే నాకైతే ఒక రకంగా ఏమనిపిస్తుంది అంటే ఫుల్ డే స్కూల్స్ కి వెళ్ళేటప్పుడు పిల్లలు సరిగ్గా తినక అంటే కొంచమే పెట్టుకొని వెళ్ళిపోతారు బాక్స్ లో ఇప్పుడు ఏంటంటే అలా కాదు ఆ కొంచెం మంచి ప్రశాంతంగా తింటున్నారు పెరగన్నం చక్కగా తినేస్తున్నారు కాసేపు పడుకుంటున్నారు రైస్ తీసుకుంటున్నారు అంటే ఎండ కదా మాకు పైన కాబట్టి ఫుల్ వడగాలి వచ్చేస్తుంది డోర్స్ అన్ని క్లోజ్ ఉంటాయి కిచెన్ డోర్ గాని ఆ మెయిన్ డోర్స్ గానీ అంతా క్లోజ్ చేసేస్తేనే కొంచెం చల్లగా ఉంటది ఇంకొకటి ఏంటంటే ఈవినింగ్ టైం చాలా తొందరగా కూల్ అవుతుంది మేమున్న ఏరియా చాలా ఫాస్ట్ గా కూల్ అయిపోతుంది అండ్ ఇక్కడ నుండి అయితే అసలు ఈ యూటిలిటీ ప్లేస్ నుండి చాలా బాగా కావాలి వస్తుంది మాకు ఎలా మార్నింగ్ అయిపోయిందో మొక్కలు కూడా పర్వాలేదు ఇంకా కొంచెం ఎండలు ముదిరితే అప్పుడు అక్కడ నుంచి ఒకవేళ తట్టుకోలేకుండా అవి ఎండిపోయినట్టు అనిపిస్తే తీసేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే పాలు పెట్టేశాను పూజ అయితే అయిపోయింది పిల్లలకి పిండి కలిపి దోశలు వేసి వాళ్ళని తినిపించి పంపించేసి మళ్ళీ తర్వాత మీతో మాట్లాడతాను ఓకే ఇంతకుముందు రాగి దోశ పిండితో దోశలు వేసాను కదా ఆ బ్యాటర్ అయితే అయిపోయిందనమాట మామూలుగా నేను ఎప్పుడూ పెట్టుకునే పిండి బ్యాటర్ ఉండింది ఇంకా పిల్లలకి దోశ అయితే వేస్తున్నాను పల్లీ చట్నీ కూడా చేసేసాను ఇంతకుముందు చాలాసార్లు చూపించానని చెప్పేసి ఆ రెసిపీ ఏమీ చూపించలేదన్నమాట ఇక్కడ పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను పల్లీ చట్నీతో తర్వాత ఈరోజు సాటర్డే కదా దేవుడి దగ్గర అటుకులు బెల్లము నైవేద్యం కింద పెట్టాను ఇంకా అది ప్రసాదంలా తీసేసుకొని అందరం కూడా ఇదే బ్రేక్ఫాస్ట్ అనమాట ఈరోజు ఇంకా తర్వాత ఈ చెప్పాల స్టాండ్ వచ్చేసి కింద పెట్టేసాము పైన మెట్ల పైన ఉండింది కదా దాన్ని మొత్తం కింద పెట్టేశామనమాట ఈ దీనివల్ల ఏంటంటే నాకు ఎక్కువ పైన మెట్ల వరకు డస్ట్ రావట్లేదు పిల్లలు కూడా వెళ్ళేటప్పుడు వేసుకుని వెళ్ళి మళ్ళీ కిందనే విడిచి వచ్చేస్తున్నారు కాబట్టి నాకు కాస్త నీట్గా ఉంటుంది ఇల్లు ఇంకా తర్వాత ఆ పిల్లల్ని అయితే పంపించడానికి కిందికి వచ్చాను ఎవ్రీడే ఇదే జరుగుతుందండి వాళ్ళు వెళ్ళి ప్రతిసారి నేను కిందికి ఎంత బిజీగా ఉన్నా సరే స్టవ్ పైన ఏదైనా ఉన్నా ఆఫ్ చేసి మరి వాళ్ళకి బాయ్ చెప్పేసి వచ్చేస్తాను అనమాట ఇంకా తర్వాత మేము కూడా వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసాము అండ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత వెంటనే గ్రీన్ టీ అనమాట కాసేపు అయ్యాక అండ్ పుదీనా వచ్చేసి నేను పెట్టిన మొక్కల్లో వచ్చింది చాలా ఫ్రెష్గా ఉండింది కదా సో ఇలా సర్వ్ చేస్తున్నాను అనమాట తులసి ఆకులు సపరేట్గా పూజ చేసేది కాకుండా సపరేట్గా ఉంటే అది కూడా వేసుకొని తాగుతూ ఉంటాము చాలా మంచిది కదా ఇంకా నేను కూడా తాగేస్తున్నాను తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేసేయాలి గోంగూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను చూసేయండి ఒక పంటకు అయిపోతుంది సో గోంగూర పప్పు చాలా రోజులు ఎందుకు చూపించి ఒకసారి చూపించేస్తాను కొత్తగా కూడా మన సబ్స్క్రైబర్స్ జాయిన్ అయ్యారు కదా పచ్చిమిర్చి గోంగూర అన్ని ఉన్నాయి కొత్తిమీర ఎక్కువ వేస్తాం అనమాట తాలింపు పెట్టాము తెలుసు కదా మా అత్తమ్మ వాళ్ళు అసలు తాలింపు పెట్టారు హనీ మాట్లాడతావా వీడియోలో దా హనీ వచ్చింది పొత్తునే అప్ అయిపోయి ఏం చెప్తావు సే హాయ్ ఏం చెప్తావు చెప్పు అక్క నాన్న అక్క అంటది వీళ్ళ మమ్మీ నాకంటే చిన్నది కానీ నన్ను అక్క అంటది ఆంటీ అనమంటే అస్సలు అనేది చెప్పు అక్క ఆంటీ అను ఆంటీ అంటవా అక్క అంటావా అక్క అంటావా నీ పేరు చెప్పు అక్కడ అందరికి నీ పేరు చెప్పు ఏం పేరుక విన్ని విన్ని అందరూ ఏమని పిలుస్తారు నిన్ను చింతపటి చాక్లెట్ ఇస్తాయా అక్కడ చూడు నిన్న ఏమని పిలుస్తారు అందరు చెప్పు హాని హనీ మా కిందనే ఉంటుందన్నమాట మాకు ఇంటికి ఆపోజిట్లోనే బాగా కనెక్ట్ అయిపోయింది నన్ను చూస్తే చాలా ఇంకా నాతో వచ్చేస్తానని ఏడుస్తుంటుంది అమ్మతో ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట తనతో టైం స్పెండ్ చేయడము నేను కిందికి వెళ్ళిన వాళ్ళు వచ్చిన బాగా మాట్లాడతాను అనమాట వాళ్ళ మమ్మీ కూడా ఇంకా తర్వాత వచ్చేస్తే నేను వంట స్టార్ట్ చేసేసాను గోంగూర పప్పు కోసం ఇక్కడ వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టేసుకుంటున్నాను అనమాట విత్ పుష్ప సాంగ్స్ నేను కిచెన్లో వంట చేస్తున్నానంటే ఆల్మోస్ట్ ఏదో ఒక సాంగ్స్ కానీ ఏదన్నా ఒక వీడియో పెట్టుకొని కానీ నా పని నేను చేస్తూనే ఉంటాను ఏదైనా ఒకటి మోగుతూ ఉండాలన్నమాట ఇంట్లో సైలెంట్గా ఉండడం నాకు అస్సలు నచ్చదు ఇక్కడ వచ్చేస్తే వెల్లుల్లిపాయలు ఒలిచేసుకున్నాను పచ్చిమిర్చి కడిగేసుకుంటున్నాను తర్వాత కందిపప్పు ఎంత కావాలో తీసుకొని దాన్ని కూడా ఒక టూ టైమ్స్ కడిగి మంచి నీళ్ళు పోసి పెట్టేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చిలన్నీ అన్నీ కట్ చేసేసుకున్నాను మీరు ఎంత స్పైసీ తింటారో దానికి తగ్గట్టుగా వేసేసుకోండి తర్వాత గోంగూరను కూడా ఒక టూ టైమ్స్ నీట్గా కడిగేసాను తర్వాత కొత్తిమీర కొత్తిమీర ఒక కట్ట మొత్తం వేసేసాను అనమాట కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఇందులో చాలా బాగుంటుంది అండ్ ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసాను కొంచెం పసుపు కాస్తంత ఉప్పు ధనియాల పొడి వన్ స్పూన్ అండ్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వరకు వేసేసుకున్నాను చిన్న ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను పెద్ద సైజు ముక్కలే మరి చిన్నగా చేయాలని ఏమీ లేదు ఈజీగా మెదిగిపోతుంది కదా తర్వాత ఫైనల్గా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ అనమాట మేము ఈ గొంగరపప్పుకి తాలింపు పెట్టము ఇలా అయితే టేస్ట్ బాగుంటుందన్నమాట సో ఇప్పుడు కొంచెం వాటర్ ఎంతైతే కావాలో వేసేసుకొని ఇంకా మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకోవడమే ఒక త్రీ విజిల్స్లో ఉడికిపోతుంది ఒకవేళ మీ కుక్కర్ కనుక ఇంకా లేట్గా అలా కుక్ అవుతుంది అనుకుంటే ఒక ఫోర్ విజిల్స్ పెట్టేసుకోవచ్చు అటు పప్పు పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ నేను బెండకాయలు ఫ్రై చేసేస్తున్నాను మళ్ళీ రేపు సండే కదా సండే నాన్ వెజ్ తింటారు బెండకాయలు ఊరికే ముదిరిపోతాయి అని చెప్పేసి హాఫ్ కేజీ అలా ఉన్నాయి వాటిని ఇంకా నేను ఫ్రై చేసేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ ఈ రెసిపీ వచ్చేసి నేను ఇంతకుముందు నా ఈవినింగ్ రొటీన్ దాంట్లో చూపించాను అనుకుంటాను వీడియోలో సో వీలైతే నేను ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయొచ్చు ఇంకా తర్వాత ఇలాగే ఉంటుందండి నా వంట స్టైల్ అనే అనేది చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయే రెసిపీసే చేసుకుంటాను ఇంకా నేను చేసే ఈ గొంగూర పప్పు ఈ బెండకాయ ఫ్రై రెండో కూడా నాకు రెండు పుట్టలకు సరిపోతాయి ఏంటంటే ఈవినింగ్ టైము పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చూస్తున్నాను మరి ఎక్కువ అదే పనిగా కిచెన్లో ఉండకుండా అలా అనమాట తర్వాత నేను ఒక త్రీ విజిల్స్ తర్వాత కుక్కర్ కొంచెం కూల్ అయిన తర్వాత ఓపెన్ చేశాను చూసారు కదా చక్కగా ఉడికిపోయింది మరీ గంధంలాగా మెత్తగా కాకుండా కాస్త ఇలా అన్ని కనబడేలాగానే మెదిపేసుకున్నాను అనమాట పప్పు కవంతో నాకు ఫుడ్ వేస్ట్ చేయడం అస్సలు నచ్చదు పప్పు రుబ్బానంటే కంపల్సరీగా ఇలా అంతా నీట్గా చేసేస్తాను కానీ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇలా ప్రతిసారి చేయకపోవడమే మంచిది ఎందుకంటే మన చేయి తగిలిందంటే ఫుడ్ అనేది తొందరగా ఖరాబ్ అయిపోతుంది ఈ టైంలో అది అన్నం కానీ కర్రీస్ కానీ ఏవైనా ఎందుకైనా మంచిది కొంచెం ఈ అలవాటు ఈ సమ్మర్లో కాస్త తగ్గించుకోవాలనుకుంటున్నాను అండ్ ఫైనల్గా గొంగూర పప్పు రెసిపీ అయితే ఇదేనండి చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంకా తాలింపు అవసరం లేదు అండ్ బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది నాకు రెండు పుట్టలకి కర్రీస్ అయిపోయాయి కదా కొంచెం పెరుగుంటే మజ్జిగ పులుసు చేసేసాను మధ్యాహ్నంకి ఇంకా తర్వాత వచ్చేస్తే స్టవ్ క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ బర్నర్స్ ఏంటంటే నేను చక్కగా లిక్విడ్లో నానబెట్టేసి తర్వాత క్లీన్ చేసుకుంటాను అవి కాస్త వేడిగా ఉంది అని చెప్పేసి అలా స్పూన్తో తీసేస్తున్నాను ఇంకా ఈ స్టవ్ కింద ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి కాబట్టి అవన్నీ తీసేసి ఫస్ట్ దీని అంతా స్క్రబ్బింగ్లా చేసేసి కడిగేసుకుంటున్నాను అనమాట ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ప్రతిసారి కడగను ఒక్కొక్కసారి తుడిచేస్తాను కానీ ఏదైనా ఎక్కువ జిడ్డు పడింది ఒకవేళ దాన్ని స్క్రబ్ చేస్తేనే క్లీన్ అవుతుంది అనుకునేటప్పుడు కంపల్సరీగా చేస్తాను ఇప్పుడు మాత్రమే కాదు నైట్ టైం కూడా సేమ్ అండి స్టవ్ పైన ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటామో అదే విధంగా స్టవ్ కింద కూడా అలాగే క్లీన్ చేసుకోవాలి నైట్ టైం అయితే ఇంకా ఎక్కువగా ఎందుకంటే దీనివల్ల మనం కింద స్టవ్ కింద క్లీన్ నీట్గా చేయకపోతే బొద్దింకలు పురుగులు వస్తాయి అండ్ ఈ కాలంలో అయితే ఎక్కువగా చీమలు కూడా వచ్చేస్తాయి సో నేను స్టవ్ కానీ తర్వాత ఆ కిచెన్ గట్టు కానీ ఆ ప్లేస్ అంతా తర్వాత ఎక్కడైతే కబోర్డ్స్ నించోని ఉన్నా కదా ఆ ప్లేస్లో ఏదైనా డస్ట్ పడుతుంది అని చెప్పేసి వెంటనే వాటిని కూడా అందుకొని మొత్తం క్లీన్ చేసేస్తాను ఈలోగా పిల్లలు కూడా వచ్చేసారు లంచ్ టైం అయింది హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఇంకా పైన నుండి బట్టలు కూడా తెచ్చేసి చైర్లో వేసేస్తాను ఎండకు అలాగే ఉంటే కలర్ షేడ్ అయిపోతుంటాయి కదా అలా అనమాట ఇంకా హనీ కూడా ఇక్కడే ఉండిపోయింది తర్వాత తనని నేను పంపించేసి వచ్చి పిల్లలకి ఫ్రెషప్ చేసేసి లంచ్ పెట్టాలి పిల్లలు ఏంటంటే ఇంట్లోనే ఉంటాం కదా మెల్లగా తింటాము మెల్లగా అది ఇది అంటుంటారు నేను మాత్రం లేదు టైంకి తినేసి తర్వాత మీరు చేయాల్సినవన్నీ చేయండి అని చెప్తుంటాను ఇంకా తర్వాత వచ్చేస్తే పప్పుకి అప్పడాలు అయితే చాలా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఈ అప్పడాలని కాల్చేస్తున్నాను ఇంకా ఎండలు కూడా బాగా వచ్చేసాయి కదా కొంచెం డస్ట్ తక్కువ వస్తుంది అనే టైంలో వడియాలు పెట్టేసుకోవాలనుకుంటున్నాను వడియాలు అంటే ఇలా అప్పడాల టైపే పెడతానండి నేను మురుకులు పావుతో అలా ఏం పెట్టాను అండ్ ఇంకా ఏం చక్క అప్పడాలు పప్పుతో లంచ్ అయితే చేసేసాము పిల్లలు అయితే పడుకున్నారు నేనేం పడుకోలేదు నాకు నిద్ర రాలేదు తర్వాత ఇంక ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి పెట్టేసుకుంటున్నాను నేను వీటిని ఇక్కడే పెట్టేసాను అనుకోండి అవి మళ్ళీ ఎక్కువైపోతాయి మళ్ళీ ఈవినింగ్ మిషన్ వేయడము అవి మళ్ళీ పెరిగిపోవడము చైర్లు అలాగే ఉండిపోతాయి ఇంకొకటి ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే కొంచెం నాకు కూడా ఫ్రీగా ఉంటుంది కదా అలా ఇంకా అన్నీ కూడా ఫోల్డ్ చేసేసి ఎవరికి వాళ్ళకి సర్ది పెట్టేస్తున్నాను ఈవినింగ్ టైం కాస్త ఎందుకో ఇవాళ చాలా చల్లగా ఉండింది మామూలుగా అయితే ఫోర్ థర్టీ క్వార్టర్ టు ఫైవ్ అయ్యేంత వరకు కూడా వేడిగానే ఉండేది సో తను వచ్చేసి హనీ వాళ్ళ మమ్మీ మీరు హోలీ వీడియోలో చూసే ఉంటారు ఇంకా ఇక్కడ చిన్న దొండ తీగబడింటే దానికి దొండకాయలు కాసాయి అవి తెంపుతా ఉందనమాట తను అక్క వీటితో పచ్చడి చేసేద్దామా అని అడుగుతుంది చాలా బాగా మాట్లాడుతుంది తను ఇంకా చూసారు కదా ఎంత క్లౌడీగా ఉండిందో మా ఏరియాలో అయితే చినుకులు కూడా పడ్డాయండి చాలా గాలి దుమారం దుమ్ము అన్నీ వచ్చేసాయి చాలా చాలా మాబు పట్టేసింది అది ఇదో తుఫాన్ ఎఫెక్ట్ అంట సో క్లైమేట్ అలా మారేసరికి నా డెసిషన్ కూడా మారిందండి యాక్చువల్గా నేను నిమ్మరసం కోసం రోజులాగానే సబ్జా సీడ్స్ నానబెట్టాను అండ్ షుగర్ కూడా నానబెట్టి పెట్టాను అంటే మెల్ట్ అవుతుంది కదా ఈజీగా కలిపేసుకోవచ్చు అని చెప్పి కానీ క్లైమేట్ అలా మారేసరికి నాకు కూడా చల్లగా ఉంది కదా కాస్త వేడివేడిగా బజ్జీ వేసేద్దామా అని చెప్పి ఇక్కడ మిరపకాయ బజ్జీలు అయితే వేస్తున్నాను మళ్ళీ రాఘవ గారిని అడిగాను అనమాట తన ఇంటికి తొందరగా వచ్చేసి సరికి ఏంటి టీ అవుదామా నిమ్మరసమా అంటే బజ్జీ ఉంది కదా టీ పెట్టేసే అన్నారు అన్నారు హోలీకంటే ముందు రోజు రైతు బజార్కి వెళ్ళొచ్చామన్నమాట వెజిటేబుల్స్ అన్నీ తెచ్చేసుకున్నాం కాబట్టి మిరపకాయలు కూడా బాగా ఫ్రెష్గా ఉన్నాయి అని ఇంకా బజ్జీ వేసేసాను మిర్చితో తినని పిల్లల కోసం ఆనియన్ వేసేసి ఆనియన్ చిన్ని బజ్జీలాగా వేసేసాను అనమాట ఇంకా నేను రాఘవ్ గారు పిల్లలు అని అని వాళ్ళ మమ్మీ అందరం కూర్చొని చక్కగా కింద వేడి వేడి బజ్జీ అండ్ టీతో సర్వ్ చేసుకుంటున్నాం అనమాట అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఇదేనండి మీకు గనుక నచ్చినట్లయితే తప్పకుండా అక్కడ లైక్ చేసి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ బయటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్